సార్ మీరు మీరు అంటున్నట్టుగా ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారితే వాళ్ళ కుటుంబానికి ఏం ప్రయోజనం ఏం నష్టం తెలంగాణ ప్రజలకి నేను సరిగ్గా ఆ విషయమే చెప్పబోతున్నా చెప్పండి ఇప్పుడు ఈ ఈ అనేక సమస్యలు ఇలా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటికి ఓ పరిష్కారాన్ని చూపే ప్రయత్నం తాము చేసిన తప్పిదాలను అంగీకరించటం ప్రజల ముందు ఇది తప్పు జరిగింది అని పునరావృతం కాకుండా జాగ్రత్త పడతారని చెప్పటం ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేసిండే అవి సరిచేయలేమనేది అర్థమైంది కదా నెరవేర్చలే నెరవేర్చలేకపోయినరు కేజీ టూ పీజీ ఏమై మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు ప్రతి దళిత కుటుంబానికి ఇచ్చినరా దళితుడే ముఖ్యమంత్రి ఉన్నారు అయిందా రెండుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇరవై ఆరు లక్షల మంది కిన్లు అవసరమైతే రెండు లక్షలు కట్టి ఇరవై ఐదు వేలు పంచిన రు ఇంకా అట్లా పడేతున్నాయి కదా ఇప్పటికీ కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్నారు కనీసం ఆ హాస్టల్లో ఇప్పుడున్న హాస్టల్లో కూడా పిల్లలకు సరి అయిన తిండి పెట్టలేని పరిస్థితి వైద్యం అందించలేకపోయినరు చాలామంది కేవలం ముందస్తుగా మందులు పంచడం వల్ల గ్రామాల్లో బతికిపోయినరు కానీ లేకపోయింటే ఇంకా చాలా చావులను మనం చూడవలసి వచ్చేది వైద్యం లేదు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు మనం అనేకం చూస్తూ ఉంటాం అది వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ఒక వాస్తవ పరిస్థితి ఈ వాస్తవ పరిస్థితిని మరుగున పడేయటానికి తెలంగాణ మాది తెలంగాణ కాదు మా జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నాం జాతీయ పార్టీ అంటే ఏమవుతుంది చర్చి ఇక్కడ నుంచి ఢిల్లీకి సంబంధించిన పరిణామాల మీదకి మారిపోతుంటాయి అట్లా ఢిల్లీకి జరుగుతు జరుగుతున్న పరిణామాలకు మీదికి మలుపేటువంటి లక్ష్యంతో జరుగుతున్నటువంటి ప్రయత్నం తప్ప ఇది నిజంగానే చిత్తశుద్ధితో తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు ఇది అది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు మీరు అన్నట్టుగా ఇక్కడ ఆ చర్చ మొత్తం ఢిల్లీకి మారుతుందని మీరు చెప్తున్నారు కానీ తెలంగాణ సమాజం ఏమంటుందంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మెయిన్గా కూడా ఒక రాష్ట్ర పార్టీ కాస్త దేశ పార్టీగా మారుతుంది మనం కూడా ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా దేశ రాజకీయాలలో అలుగు పెడుతున్నాం ఇది ఒక సంతోషకరమైన విషయమే కదా అని టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తారు వాళ్ళ కార్యకర్తలకి ఏం చెప్తారు మరి వాళ్ళ కార్యకర్తలకు ఏం చెప్తారండి ఒక జాతీయ పార్టీ అయిపోయినా ఇంకా మనం అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తారంటే ఎవరైనా నమ్ముతారా మన మాట వదిలిపెట్టండి టీఆర్ఎస్ ఏమన్నది మా మొట్టమొదట మా కార్యాచరణ తెలంగాణ సరిహద్దు జిల్లాలకు మాత్రమే పరిమితం అవుతుంది అవును ఎందుకు మరి సరిహద్దు జిల్లాలకే పరిమితం కావాలి పరిమితం కాదలుచుకున్నప్పుడు తెరాసగా అక్కడ ఉన్న తెలుగు ప్రజల వ్యక్తి వాళ్ళ ప్రతినిధిగా ఎదగటానికి అవకాశం ఉంది కదా దాన్ని వాడుకోవచ్చు కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్సీపీ ఇట్లాంటి పార్టీలు సరిహద్దు జిల్లాల్లో వచ్చినప్పుడు వాళ్ళు పేరేం మార్చుకోవట్లేదు అక్కడే ఎవరైనా కొంతమందికి టికెట్లు ఇస్తున్నారు వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇవాళ జరుగుతున్నది ఏంటి పరిణామం ఇవాళ సరిగ్గా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి మనకు తెరాస అనుసరి వ్యూహాన్ని అనుసరించవచ్చు కానీ వాళ్ళు దాన్ని భారాసా అని మార్చుకున్నారు మార్చుకుంటే ఇప్పుడు ఇక చర్చంతా దేశ రాజకీయాల మీద చేస్తారు